నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి పర్మనెంట్ నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే చూస్తే ఇక్కడ మనకి శివాజీ కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 25 ఈ రోజు అయితే రావడం జరిగింది. ఇక వివరాలు అయితే చూసుకున్నట్లయితే ఇందులో మనకి 4 కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఆ 4 కేటగిరీలు చూసుకుంటే సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంటు, ఎంటీఎస్ ల్యాబరేట్ అటెండెంట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన పే స్కేల్స్, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, వేకెన్సీస్, కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పే స్కేల్స్ చూసుకుందాం. సీనియర్ అసిస్టెంట్కి పే స్కేల్ చూసుకుంటే మినిమం 35,400 రూపాయల నుండి మ్యాక్సిమం 1,12,400 రూపాయలు ఉంది. ఇక జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ చూసుకుంటే మినిమం 19,900 నుండి మ్యాక్సిమం 63,200 వరకు ఉంది. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి చూసుకుంటే మినిమం 29,200 నుండి మ్యాక్సిమం 92,300 వరకు పే స్కేల్ ఉంది. ఇక ఫైనల్గా లాస్ట్గా మనకి ఎంటీఎస్ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి మినిమం పే స్కేల్ 18,000, మ్యాక్సిమం పే స్కేల్ 56,900 రూపాయలుగా ఉంది. మనకి వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ కూడా మెన్షన్ చేశారు. సీనియర్ అసిస్టెంట్కి చూసుకుంటే ఏజ్ లిమిట్ 30, జూనియర్ అసిస్టెంట్కి 27, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి 35. ఇక ఫైనల్గా ఎంటీఎస్ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 27 సంవత్సరాలు ఏజ్ లిమిట్గా మెన్షన్ చేశారు. వేకెన్సీకి సంబంధించిన వివరాలు మెన్షన్ చేశారు. ఏదైతే సీనియర్ అసిస్టెంట్ ఉందో ఈ పోస్ట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 3 వేకెన్సీలు ఉన్నాయి, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఇక ఫైనల్గా మనకి ఎంటీఎస్ ల్యాబొరేటరీ అటెండెంట్, దీనికి సంబంధించి హైయెస్ట్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి చూసుకుంటే ఈ ఎంటీఎస్ ల్యాబొరేటరీ అటెండెంట్కి మనకి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, రిమైనింగ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. అదైతే మీరు గుర్తుంచుకోండి. మనకి చూసుకుంటే కేటగిరీ వైజ్ అంటే అన్రిజర్వ్డ్కి, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, పర్సన్ విత్ డిసేబిలిటీకి పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా మెన్షన్ చేశారు. ఇవైతే మీరైతే చెక్ చేయండి. ఇక ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 25/2/2019 మండే అంటే ఈ రోజు నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్కి 16/3/2019 సాటర్డే, మనకి మార్చి 16వ తారీఖు అనేది చివరి తేదీ. అప్లికేషన్ ఫీజు అయితే చూసుకుంటే మనకి ఎవరైతే జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వీరికి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 250 రూపాయలు, అదేవిధంగా ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఉందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ వివరాలు అయితే చూసుకోవచ్చు. మనకి అప్లై చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. స్కిల్ టెస్ట్ కానీ లేదా ఇంటర్వ్యూ కానీ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవైతే చూడొచ్చు మనకి ఏదైతే ఎంటీఎస్ ల్యాబ్ అటెండెంట్ ఉందో దీనికి సంబంధించి 10th క్లాసు, రిమైనింగ్ 3 కేటగిరీలు అంటే సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, వీటికి సంబంధించి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పాను కదా, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది చూసుకుంటే మనకి అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ చూసుకోవచ్చు శివాజీ కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అని కనపడుతుంది. ఇక్కడ మనకి నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2019 కనపడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి లోడ్ అయితే అవుతుంది, వెయిట్ చేయండి. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2019 కనపడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలో మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అప్లై చేయడానికి లింక్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ నుంచి ఈజీగా అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు డిగ్రీ, 10th క్లాసు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేయండి. మనకి ఇలాగే చాలా నోటిఫికేషన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదలవుతుంటాయి, చాలామంది వాటికి తెలియక అప్లై అయితే చేయరు. ఎక్కువగా వాటికి నార్త్ ఇండియన్సే అప్లై చేస్తారు. మన సౌత్ ఇండియన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎక్కువగా అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించరు. సో ఈ కారణం చేత ఈ పోస్టులు అనేవి మిగిలిపోతాయి, మనలో ఎవరికి ఈ పోస్ట్ అయితే రాదు. సో మీరు ఈ పోస్టులకు ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు అప్లై చేసి ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరైనా అప్లై చేస్తారు అని అనుకుంటే వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, ఎందుకంటే వారికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా తీసుకొస్తే అది నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. మీకు కావాల్సిన లింక్స్ అంటే ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ల వివరాలు చూసారో ఆ లింక్స్, అఫీషియల్ వెబ్సైట్, ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు వీడియో టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి ఈజీగా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.